ఏబి ట్యుటోరియల్ ఈరోజు మనం రీసెంట్గా అంటే నిన్న గత వారం నుంచి కూడా అదేవిధంగా గత నెల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ పరిధిలోకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నిర్మాణం చేపట్టి దాని ద్వారా విస్తృతమైన సేవలు గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది అందుకు అనుగుణంగా అడుగులు కూడా వేసింది అయితే ఈ యొక్క డిజిటల్ లైబ్రరీల గురించి జస్ట్ నిన్ననే దీని గురించి అప్డేట్ బాగా రావడం జరిగింది క్యాబినెట్ ఒక మీటింగ్లో చర్చించడం జరిగింది దీని యొక్క విధి విధానాలు కూడా దాదాపుగా ఖరారు చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి ఈరోజు సాక్షి పేపర్లో గ్రామానికి ఒక డిజిటల్ లైబ్రరీని ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఈ ఆర్టికల్లో అసలుకి ఏమేమి వివరించారో ఇది సాక్షి న్యూస్ పేపర్లోది చూద్దాం అసలు కంప్లీట్గా దీని తర్వాత మనం ఏ విధంగా ఉంటుంది దీని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఇక గ్రామానికో డిజిటల్ లైబ్రరీ విద్యార్థులు ఉద్యోగ ఉద్యోగ అభ్యర్థులు పల్లెల్లో చదువు కొనసాగించే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు పోటీ పరీక్షల సన్నద్ధత విజ్ఞాన సముపార్జనలు పట్టణాల్లో ఉండే వారికి ఉన్న అవకాశాలు పల్లెల్లో ఉన్నవారికి లేవు పైగా పుస్తకాలు స్టడీ మెటీరియల్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు పాఠ్యాంశాలే కాకుండా వివిధ రంగాలకు సంబంధించిన విజ్ఞాన భాండాగారం ఒక చోట లభ్యమయ్యే సౌకర్యం కలగజేస్తే అది యువతకు ఎంతో మేలు ఆ దిశగా ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సీఎం సామాజికంగా ఒక మేలి మలుపునకు పూనుకున్నట్లే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సీఎం గ్రామ పంచాయతీకి ఒక డిజిటల్ గ్రంథాలయ నిర్మాణం ప్రకటించడం హర్షణీయం ఒక ముందుగా నాలుగు వేల గ్రామాలకు ఈ సౌకర్యం కల్పించే పనికి శ్రీకారం చుడుతున్నట్టు ఇక ఊరికో డిజిటల్ లైబ్రరీ స్థాపన జరిగితే అది సామాజిక సంస్కరణకు నాంది కాగలదు అయితే ఈ యజ్ఞ కార్యరూపం దాచడానికి ఎంతో శ్రమించాలి అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కేవలం ముప్పై శాతం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే కంప్యూటర్స్ అందుబాటులో ఉంది అందులో మళ్ళీ కేవలం పదకొండు శాతం స్కూళ్ళకే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది అంటే తొంభై శాతం స్కూల్స్కి ఇంటర్నెట్ పొందే అవకాశం ఇప్పటికీ కూడా లేదు దేశం లెవెల్లోనే రాష్ట్రంలో స్కూల్స్ అన్నిటికీ కంప్యూటర్లు పరికరాలు విద్యుత్ సరఫరా ఇంటర్నెట్ గదులు సమకూర్చడం ఎంతో అవసరం ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ మంచు ఆలోచనని త్వరితగతంగా అమలు పరచాలి వీలైతే డిజిటల్ లైబ్రరీలో హార్డ్ కాపీలు అంటే పుస్తకాలు వివిధ విజ్ఞాన గ్రంథాలు అందుబాటులో ఉంచేలా చూడాలి చదువుల విప్లవానికి తోడ్పడితే అది సామాజిక పురోగతికి పెట్టుబడిగా మారుతుంది ఇది ఈరోజు సాక్షి పేపర్లో డిజిటల్ లైబ్రరీ యొక్క యూజెస్ ఏ విధంగా ఉంటాయి అసలుకి ఈ డిజిటల్ లైబ్రరీకి రాకముందు ప్రతి గ్రామ స్థాయిలో యువత కానీ స్టూడెంట్స్ కానీ స్కూల్ పిల్లలు కానీ ఎన్ని అవకాశాలను ఆపర్చునిటీ కోల్పోయారు ఎంత వెనక పడిపోయారు పట్టణాల కంటే పల్లెటే పల్లెటూరులో ఉన్న యొక్క యువత ఈ డిజిటల్ లైబ్రరీ తీసుకురావడం వల్ల ఖచ్చితంగా వారికి పట్టణాల్లో ఏ విధంగా అయితే న్యూస్ పేపర్ చదవడం కానీ కంప్యూటర్స్ యూజ్ చేయడం కానీ మ్యాగజైన్స్ మనకి స్కూల్ స్థాయిలో ఉన్న పట్టి ప్రతి పాఠ్యాంశ బుక్ని ఈ ఇంక్లూడింగ్ అంటే ప్రతిది గేదరించుకొని మనం దాని యొక్క విజ్ఞానాన్ని సమకూర్చడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామ స్థాయిలో ఒక లైబ్రరీ ఉంటేనే ఇది సాధ్యం అది కూడా డిజిటల్ లైబ్రరీ ఉంటేనే చాలా వీలుగా ప్రజెంట్ ఉన్న శిష్టానికి అనుగుణంగా ఇది వీరు త్వరగా ఆలోచనలు పెంచుకుంటారు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని చాలా ఆలోచనాత్మకంగా ఏర్పాటు చేసింది అయితే ఈ యొక్క దేశ స్థాయిలో కూడా కేవలం ముప్పై శాతం మాత్రమే లైబ్రరీస్ ఉన్నవి ప్రతి ఒక్కరికి కూడా స్కూళ్ళలో అయితే కంప్యూటర్స్ సంబంధించి వీటిలో కూడా టెన్ పర్సెంటేజ్ అబవ్ మాత్రమే ఇంటర్నెట్ యూజింగ్ ఉంది మిగతా అన్నీ కూడా ఓన్లీ ఖాళీ కాబట్టి చూడండి అమెరికా కానీ వెస్ట్రన్ కల్చర్లో ఉన్నటువంటి ప్రతి వెస్ట్రన్ కంట్రీస్ కూడా మొత్తం చాలా వరకు డిజిటల్గా అప్డేట్ అయి ఉన్నవి ప్రతిదీ కూడా ఈరోజు ఫోను సిస్టము దీని ద్వారానే ఇంటర్లింక్ అదే అదేవిధంగా నాడు నీరులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు రీసెంట్గా ల్యాప్టాప్స్ని ఇవ్వడం కూడా జరుగుతుంది పదిహేను వీళ్ళు ఇచ్చే డబ్బులకు బదులుగా ల్యాప్టాప్స్ కూడా ఇస్తాము అని చెప్పడం జరిగింది ఈ యొక్క అయితే ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా స్టడీ మెటీరియల్స్ యువతకు సంబంధించి పాఠ్యాంశ బుక్లకు సంబంధించి టెన్త్ క్లాస్ లోపలికి ఇంటర్మీడియట్ లోపలికి డిగ్రీ వాళ్ళకి పీజీ వాళ్ళకి నిరుద్యోగ యువతకు ప్రతి కాంపిటేటివ్ సంబంధించి ప్రతి దానికి సంబంధించి కూడా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఒక చిన్న లైబ్రరీని ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రామానికి అంటే ప్రతి పంచాయతీ పరిధిలోకి అయితే ఐదు వేల నాలుగు వేల ఐదు వందల ముప్పై మొదటి విడతలో భాగంగా వీటిని నిర్మాణాత్మకంగా ఆగస్టు పదిహేడున నిర్మాణం చేయబడుతున్నారు శంకుస్థాపన మార్చి నెలకల్లా ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఉండాలి అని సీఎం గారు ఆదేశించడం జరిగింది అయితే వీటిలో స్టాఫ్ని ఏ విధంగా వీళ్ళు ఫిల్ చేస్తారనేది మనం చూద్దాం నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీనికి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ డిజిటల్ లైబ్రరీలో ఖచ్చితంగా ఒక లైబ్రేరియన్ ఉండాల్సి వస్తుంది సిస్టమ్ ఆపరేటర్ కూడా ఉండాల్సి వస్తుంది ఎంతమందిని స్టాఫ్ని పెడతారు ఏ విధంగా వీళ్ళని ఫిల్ చేస్తారు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి ప్రతి విషయం కూడా వీలైనంత త్వరలోనే మనకు వస్తాయి ఎందుకంటే దీనికి ఖచ్చితంగా అడుగులు పడ్డవి ఆగస్టు పదిహేను స్టార్ట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దానిలో అనుగుణంగా సుమారు నూట నలభై కోట్లకు పైగా మనీని కూడా వెచ్చించడం ఈ యొక్క నిధులు అనేది దీనికి కేటాయించడం కూడా సో కాబట్టి దీనికి సంబంధించి పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ అప్డేట్స్ ఎప్పుడైతే వస్తే వీలైనంత త్వరగా వెంటనే రాగానే మీకు ఈ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది డిజిటల్ లైబ్రరీ గురించి కాబట్టి మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మరిన్ని మా ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ